వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుకు సంబంధించి హైకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది సార్. అంటే నోటీసులకు సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి గడువు కూడా 4 వారాలు ఇచ్చారు. అదేవిధంగా దీనికి అనుబంధ వాజ్యంగా కూడా 19వ తారీఖుకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి సార్ ఈ మార్గదర్శి కేసుకి? ఎందుకంటే మనం ఖచ్చితంగా దీన్ని మాట్లాడుతూ వస్తున్నాం, స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతూ ఉంది అనేసి. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నది కాబట్టి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాము. సో ఏంటి దీనికి సంబంధించి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఖచ్చితంగా హైకోర్టు అనేది ఒక సమతుల్యతతో కూడినటువంటి ఆదేశాలు ఇచ్చింది. మనం ఒక పత్రిక చూస్తేనేమో బలవంతపు చర్యలు వద్దని హైకోర్టు చెప్పిందని, ఇంకో పత్రిక చూస్తేనేమో నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిందని చెప్పిందని మనకు కనిపిస్తుంది. రెండు వెర్షన్స్ ఈ రెండు వెర్షన్స్ దాంట్లో ఉన్నాయి. అంటే సమతుల్యంగా ఎవరికేం చెప్పాలో అని చెప్పారు జస్టిస్ సత్యసుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అంతకుముందు మనకు తెలిసి ఇద్దరు జడ్జీలు రెక్యూజ్ నాట్ బిఫోర్ మీ అని వాళ్ళు వెళ్ళిపోవటం, ఇదంతా అయిన తర్వాత ఈయన స్పష్టమైన తీర్పు వచ్చింది. తీర్పులో ఉన్నదేంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే మార్గదర్శి యొక్క ప్రధానమైన వాదనకు ఆశాభంగం కలిగిందని చెప్పాలి మనం. ఎందుకు అంటే అసలు ఈ దాడులు చేయటం ఇదంతా కూడా సరికాదు, లేకపోతే అదే పనిగా ఏ వాళ్ళు ఎవరు చీటీదారు కూడా ఫిర్యాదు చేయకపోయినా కానీ మా మీద పెట్టారు, ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత మేము సమాధానం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి కదా, ఇక్కడికి వచ్చి అక్కడికి ఇవన్నీ వచ్చినప్పుడు హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 43(6) ఆ సెక్షన్ ప్రకారం చీటీల పద్ధతిలో ఏదేది మీరు చేయాలో చట్టాన్ని అవన్నీ కూడా మీరు సక్రమంగా చేయండి, వాటిని నోటీసుకు మీరు సమాధానం ఇవ్వాలనేది మొదటి మాట. అంటే నోటీసునే సవాల్ చేయడం అక్కడ కుదరదు, నోటీసుకు మీరు సమాధానం ఇవ్వాలి, అన్ని వివరాలు ఇవ్వాలి. ఓ చీటీ వేసినప్పుడు ఆ చీటీకి సంబంధించిన సగం మొత్తం డిపాజిట్ అక్కడ మీరు చేశారా లేదా అది కూడా ఇది ఫోర్మ్యాన్ చెప్పాలి. మీరు గతంలో మనం చేసిన చర్చ మీకు గుర్తుంది కదా, ఫోర్మ్యాన్ ద్వారా ఇది అడిగినప్పుడు ఆ వివరాలు సమర్పించాలి. అంటే మీ ఒప్పందంలో ఏముందో ఎక్కడ పెడతామని ఉందో దాన్ని మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ సంబంధితమైన అధికారులు అడిగినప్పుడు చట్ట ప్రకారం మీరు ఏవైతే కంపైల్ కావాలి అని ఉందో అవన్నీ కూడా మీరు చేయాలి అనే మాట, వివరాలు అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్తూ వాళ్ళకు ఒక విషయంలో ఉపశమనం ఇచ్చారు. అది ఉపశమనం అనండి, చట్టబద్ధత అనండి, ఏమని అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 19వ తేదీకి అనుబంధ వాజ్యాలు అవన్నీ వాయిదా వేశారు. అప్పటిలోగా మీరు బలవంతపు చర్యలు నిర్బంధ చర్యలు కొరెషన్ అంటారు, అట్లాంటి కొరెసివ్ యాక్షన్స్ ఏమి తీసుకోకండి. అంటే అరెస్టులు చేయడము, తాళాలు వేయడము, సీజ్ చేయడము, లేకపోతే జరిమానా మరి ముఖ్యంగా. వీళ్ళు ఏమన్నారు ఇన్ని అడుగుతూ కూడా, మా మీద జరిమానా వేయకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అన్నారు. సో జరిమానా కూడా ఒక విధంగా ఇదే కదా, వాళ్ళ మీద ఉపయోగించడమే కదా అధికారాన్ని, అవి తర్వాత చూస్తామని. ఇంకో మాట, ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా మీకు, కాబట్టి సెటిల్ చేసేసాము అన్నట్లు ఏ మీ వాళ్ళు చెప్తున్నారు. మీ దగ్గర ఏం ఫిర్యాదు లేదు అది కూడా మనం గుర్తించాలి కదా. మీరు సాధారణ నిబంధనల ప్రకారం వెళ్ళారు కాబట్టి సాధారణ నిబంధనల ప్రకారం మీరు చేసుకోండి, కానీ బలప్రయోగం చేయకండి, అధికారాన్ని ప్రయోగించకండి అనే మాట మటుకు ప్రభుత్వానికి చెప్పారు. దీన్ని ప్రభుత్వానికి చెప్పారు కాబట్టి ఉపశమనం అందామా అంటే, అసలు మీరు వెళ్ళింది ఏంటి ఈ నోటీసులు తనిఖీలు ఇవన్నీ కూడా ఏదో హద్దు మీరినటువంటి వ్యవహారాలలాగా ఉన్నాయి, మీ వ్యాపారాలు మీడియాలో కూడా వచ్చింది. ఇంకోటి అడిగారు, వీళ్ళు చెప్పారు ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏంటంటే మా నోటీసుకు సమాధానం ఇవ్వకుండా పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు, వాళ్ళు కోర్టుకు వచ్చారు, మేము అడిగిన సమాచారం మాకు ఇచ్చుంటే ఏ సమస్య ఉండేది కాదు కదా, కాబట్టి మేమేం దానికి ఇది కాదు. చట్ట నిబంధనల ప్రకారం సగం డబ్బు డిపాజిట్గా ఉండాలి, ఎక్కడుందో చెప్పాలి, అడిగినప్పుడు ఫోర్మైన వివరాలు చూపించాలి, మాకు సహకరించాలి, ఇవేవి వాళ్ళు చేయలేదు, మాకు సమాధానమే ఇవ్వలేదు. అదే పేపర్ టీవీ స్టేట్మెంట్ ఇక్కడ వీళ్ళకి ఇచ్చుంటే సరిపోయేది అంటారు వాళ్ళు. అది రాజకీయమైన అది ఎలా కుదురుతుంది, చట్టరీత్యా మా మీద రాజకీయ కోపంతో చేస్తున్నారు లేదా కక్ష సాధింపు చేస్తున్నారు ఎవరు లేకపోయినా, మీరు సమాధానం ఇవ్వాల్సిందే అన్నది కీలకం ఆపరేటివ్ పార్ట్. వీళ్ళు బలవంత చర్యలు బలప్రయోగం చేసి ఉండేవాళ్ళ లేదా అన్నది అది భవిష్యత్తుకు సంబంధించిన విషయం అంతే కదా. అది అమెరికా ఉపశమనం పొందామంటే పొంది ఉండొచ్చు. అసలు ఈ కేసులోనే ఆ తమాషా ఉంది. ఏముంది అంటే మా పర్పస్ అయిపోయింది, మేము తనిఖీలు చేసేసాము, మాకు కావాల్సిన సమాచారం దొరికింది, ఈరోజు సాయంత్రం మేము ముగిస్తున్నాము అని సాయంత్రం వీళ్ళు ప్రకటన చేశారు. పొద్దున్నుంచి వాళ్ళు అది కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు.
తెలంగాణ హైకోర్టు కాదు, తెలంగాణ హైకోర్టులో జరిగింది అది జరుగుతుంది. అందుకని ఈ కేసులో వచ్చినటువంటి తీర్పును ఆయన కూడా జడ్జి గారు కూడా వాయిదా వేసి మరీ ఇప్పుడు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కాబట్టి దీని నుంచి ఇరుపక్షాలు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే దేశంలో చట్ట ప్రకారం ఏర్పడినటువంటి ఒక సంస్థ, అందులో ప్రజల డిపాజిట్లు లేకపోతే డబ్బు, ప్రజల డబ్బుతో వ్యవహరించే ఒక సంస్థ, దానికి సంబంధించిన అన్ని భద్రతలు అన్ని గ్యారంటీలు పూచీలు పాటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సందేహాలు ఏమైనా వస్తే తీర్చాల్సి ఉంటుంది. అంత మాత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వెళ్ళి వాళ్ళు వెళ్ళి అడగకూడదు, అడిగితే అది అది కుదరదు. కానీ ఫోర్మెన్ దానికి బాధ్యుడు చట్టరీత్యా. అందుకని ఆ రోజు ఆయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆయన రామకృష్ణ చెప్పింది కూడా అదే, మాది బాధ్యత ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ జరిగేటట్టు చూడడం మీ బాధ్యత, మీకు నేను జవాబు చెప్పాలి కదా. ఎంత పెద్దవాళ్ళైనా అవచ్చు, ఎవరికి ఎంతైనా అది ఉండొచ్చు. కాబట్టి ప్రధానమైన వాదన అక్కడ నిలబడలేదు. పైగా వీళ్ళు కూడా వచ్చారు అడిగారు ఇవి అనేది తప్ప నిర్దిష్టంగా పలాన నిర్బంధం చేశారు, నిర్దిష్టంగా పలానా చోట అతిక్రమించారని చూపించింది కూడా లేదు. అంటే ప్రభుత్వమేమో వాళ్ళు చీటీ మొత్తం చెల్లించడంలో విఫలమయ్యారు అని ప్రభుత్వము నిరూపించలేకపోయింది. తనిఖీ కోసం వచ్చినటువంటి అధికారులు ఏదో హద్దు మీరు వ్యవహరించారు, మా మీద ఏదో చేశారు అనే ఉదాహరణలు వాళ్ళ దగ్గర కూడా లేవు. అందుకని ఇది ఒక విధమైన లీగో పొలిటికో లీగల్ అంటారే, రాజకీయ సమ్మిళితమైనటువంటి చట్టబద్ధమైన చట్ట పరిధిలోని ఒక సమస్య. నా ఉద్దేశంలో మార్గదర్శి సంస్థ అయినా ఇంకోటైనా 32 సంస్థల మీద వీళ్ళు దాడి చేశారు, దాడారండి తనిఖీకి వెళ్ళారు ప్రభుత్వం వాళ్ళు. 32లో చాలా పెద్దదైనప్పటికీ ఇది కూడా ఒకటి, వాళ్ళకే నిబంధనలు వర్తించాయో వీళ్ళకు కూడా అవే వర్తిస్తాయి. కాబట్టి దీన్ని రాజకీయపరమైన అంశం దీంట్లో ఉంది తప్పకుండా. అది జగన్ ప్రభుత్వానికి ఆ యాజమాన్యానికి మధ్యలో ఎప్పటి నుంచో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పటి నుంచి రాజకీయ వివాదం ఉంది. అప్పుడు ఇది 15 ఏళ్ల కిందటే ఒక రౌండ్ అయిపోయింది. కాబట్టి అయితే అంత మాత్రాన ప్రభుత్వము సంబంధిత శాఖకు ఉన్న చట్టబద్ధమైన అధికారాన్ని ఎలా ప్రశ్నిస్తారు? రెండోది ఇప్పటి వరకు మేము కట్టాము కాబట్టి ఇక మీదట మేమేం వివరాలు ఇవ్వము అంటే అది ఎలా కుదురుతుంది ఎవరైనా కానీ? ఒక వ్యవస్థ ఒక సంస్థ ఉన్నప్పుడు అందువల్ల తప్పకుండా చిట్ ఫండ్ కంపెనీస్ ఫైనాన్స్ కంపెనీస్ లేదా ప్రైవేట్ బ్యాంక్స్ వీటికి సంబంధించిన రూల్స్ అవి పాటించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఒకటి రెండు వైలేషన్స్ ఉన్నాయని గతంలో మీరు గుర్తించి దాన్ని కొంత సర్దుకున్నారు. మళ్ళీ మొదలైంది, మళ్ళీ నడుస్తుంది. దీనికి తోడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ వేసిన కేసు సుప్రీంకోర్టులో వచ్చింది. అది కీలకమా, ఎక్కడి వరకు దారితీస్తుంది మనకు తెలియదు, కానీ సుప్రీంకోర్టు ముందు అయితే అది విచారణలో ఉంది. మీరు వాళ్ళకి ఇచ్చారు కదా జవాబు, అదే ఇక్కడ రాష్ట్రంలో అధికారులకు కూడా మీరు ఇవ్వచ్చు. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఫోర్మెన్లు సహాయ నిరాకరణ చేశారు మాకు అని వీళ్ళు అంటారు. అన్ని హెడ్ ఆఫీస్లో ఉన్నాయని చెప్పాము అని వాళ్ళు అంటారు. హెడ్ ఆఫీస్ ఇంకో రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ చుట్టూ హెడ్ ఆఫీస్లో ఉన్న కూడా చెప్పాల్సిన బాధ్యత బాధ్యత మీ మీద ఉంది కదా, మీరెందుకు రావాలి, మేము ఎవరికి ఎగరగొట్టలేదు కదా అంటే చాలా బ్యాంకులు చాలా బ్రహ్మాండంగా ఉన్నవన్నీ రెండో రోజుకంతా మారిపోయిన అనేక పరిస్థితులు మనం చూసాం కదా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంకోటి బ్యాంకులు అవి. అటువంటిప్పుడు తనిఖీ చేయడానికి లేదు, అడగడానికి లేదు అన్నది ప్రజాస్వామ్యంలో కుదరదు. అలాగే అధికారం ఉంది కాబట్టి, ఒక చట్టం ఉంది కాబట్టి దాని ఆధారంగా ఎప్పుడంటే అప్పుడు మేము మెరుపు దాడులో చేస్తామనే అధికారం వీళ్ళకు కూడా లేదు. అందుకే హైకోర్టు మధ్య ఒక వాస్తవికమైన తీర్పు ఇచ్చింది, మీరు నోటీసుకు జవాబు చెప్పాల్సిందే, 4 రోజులు సమయం ఇచ్చింది. నెల రోజులు ఇప్పుడు 19 తీర్పుకు దీనికి సంబంధం లేదు. 4 రోజుల లోపల మీరు ఇచ్చే నోటీసుకు, ఒక నోటీస్ నేను ఇచ్చాను, దానికి మీరు జవాబు చెప్పారు, అది నాకు సంతృప్తికరంగా లేదు, సమగ్రంగా లేదు. నేను మళ్ళీ అడుగుతాను మరి. అంటే ఇక్కడ జరిగిన అధికారులకు అయితే సహకరించండి అన్నట్లు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అధికారులకు మీరు సహకరించండి, మీరేం దీనికి అతీతంగా ఉండే అవకాశం లేదు. మూడోది మీరు జవాబుదారీగా ఉండి ఇవన్నీ కూడా చేయాలి. యూ హ్యావ్ టు ఫాలో ఆర్ ఇంప్లిమెంట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అని స్పష్టంగా చెప్పారు. వీళ్ళని కూడా ఏంటంటే మీరు అత్యుత్సాహంతో తొందరపాటు చర్యలు తీసుకోకండి. వాళ్ళ మీద ఏదో ఒక పెద్ద జరిమానా వేయొద్దని నేను అడగడంలోనే వాళ్ళ ఇది ఇంకా ఒక దశకు వచ్చినట్టే లెక్క. ఎందుకంటే పొరపాట్లు ఉంటే జరిమానా జరుగుతుంది,
పొరపాట్లంతా జరిమానా ఏమీ ఉండదు కదా. రేపు నెల రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చే నోటీసులో, ఐ మీన్ నోటీస్ సమాధానంలో అంశాలు వాళ్ళు పేర్కొనాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల్లో అయినా కూడా కొలిక్ వస్తుందా సార్, ఇది మార్గదర్శికి సంబంధించి ఇంకా ఇట్లా కొనసాగుతూనే ఉంటుందంట? అది నెల రోజుల సమస్య కాదు, అది చాలా ఇప్పటికే పదేళ్ళు దాటిపోయి ఇప్పటికీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఏదో రూపంలో ముందుకు వస్తున్నప్పుడు అది అంత త్వరగా రాదు. వీళ్ళలో ఎవరైనా సుప్రీంకోర్టుకు కూడా పోగలిగినటువంటి సమర్థులు కాబట్టి, కానీ అలా అవసరం లేకుండా పరిష్కరించుకుంటే చాలా బాగుంది. దీన్ని సాగదీస్తూనే ఉన్నారనుకోండి ఎవరైనా కానీ, అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఉద్దేశాలు ఏంటి అనే ఆలోచన అప్పుడు పరిశీలన మనం చేయాల్సి వస్తుంది. కాదు మాకేం ఇబ్బంది లేదు, మేము ఇచ్చేస్తామని వాళ్ళు ఇచ్చిన తర్వాత చూస్తాం, అప్పటి వరకు మేము ఏం చెయ్యమని వీళ్ళు చెప్పగలిగితే ఇంకా సమస్య లేదు. ఇంకోటి చిటీలు వేసుకునే వాళ్ళు, వాళ్ళు కూడా పబ్లిక్ రియాక్షన్ కూడా దీంట్లో ఉంటుంది. పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా మనం ఈ నెల రోజుల లోపల చూడొచ్చు. పెద్ద సంస్థ కాబట్టి తక్షణ ఇబ్బందులు ఏమి రాకపోవచ్చు, కానీ బట్ రానే రావు అని చెప్పడానికి ఏం లేదు. గతంలో ఉంది కాబట్టి గతంలో వాళ్ళు అలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, బయట నుంచి డబ్బులు అప్పు ఏదో చేసి దాని నుంచి బయటపడ్డారు, అది ఒక వాస్తవం కనిపిస్తుంది కదా మనకు. కాబట్టి చాలామందికి ఆ సమస్య ఇంకా సజీవంగా ఉంది అట్లాంటిది అని తెలీదు. ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది, ఇప్పుడు ఎలా పరిష్కరించుకుంటారు అన్నది చూడాలి. చూద్దాం సార్, ఎప్పటికప్పుడు ఈ సవాళ్ళుగానే కనపడతా ఉంది, తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సార్.